హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అయితే మనం ఈరోజు మళ్ళీ టెరెస్ గార్డెన్ పైకి వచ్చేసినాము. రాత్రి భారీ వర్షం అయితే పడింది. మళ్ళీ ఎట్లా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది చూడడానికి వచ్చినాము. అయితే చూద్దాము ఏంటి అత ఎట్లా ఉన్నాయి, చెట్లు ఉన్నాయా లేవా, వాటర్ ఎట్లా ఉన్నాయి అనేది చూద్దాము. ఓకే, సో లెట్స్ గో టు ద వీడియో. ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్లయితే మాకు మోటివేషన్గా ఉంటుంది, మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. అయితే ఈరోజు ప్రియా మన కెమెరా ముందరికి రాలేకపోయింది, తనకు ఆరోగ్యం బాగాలేదు, అందుకని వీడియో నేను చేస్తున్నాను అనమాట. ఓకే, లెట్స్ గో ఫ్రెండ్స్. సో మనం చూడొచ్చు భారీ వర్షాల వల్ల మనం ఏదైతే కుండీ పెట్టామో ఆ కుండీలు నీళ్ళు ఎట్లా నిండినాయో కంప్లీట్గా. ఈ మొత్తం ఈ నీళ్ళన్నీ నిండిపోయి ఉండే ఈ కుండీలో వంకాయ అనమాట. ఈ వంకాయ పాదులు పెట్టిన కుండీలో కంప్లీట్గా వాటర్ నిండి ఉండే అనమాట. మీరు చూడాలి, జింక కూడా వాటర్ ఇట్లా కనిపిస్తున్నాయి. వంపేసినా కూడా లోపల నుంచి ఇంకా వాటర్ వస్తూనే ఉన్నాయి అనమాట. ఫుల్ వర్షం, అంత వర్షం పడ్డది రాత్రి. మీరు పక్క బిల్డింగ్లలో మీద చూస్తే వాటర్ చూడవచ్చు ఎట్లా జామ్ అయినాయో. అయితే మనకు నెక్స్ట్ వచ్చేసి ఇది పసుపు కొమ్ములు అనమాట. పసుపు కొమ్ములు మనకు నీడలో పెట్టినప్పుడు మంచిగా గ్రీన్ కలర్ ఉండేది, మనం ఎండలోకి షిఫ్ట్ చేసినాక కొంచెం కలర్ చేంజ్ అయితే వస్తుంది. చూడండి, ఆకులు మొత్తము కలర్ షేడ్ అయితే అవుతుంది. ఇంకా లోపల గ్రోత్ కాకుండానే మనకు కలర్ చేంజ్ అయితే వస్తుంది. నార్మల్గా ఇట్లా ఎప్పుడు వస్తుంది అంటే మనకు పంట చేతికి వచ్చే టైంలో మనకి ఇట్లా కలర్ చేంజ్ అనేది వస్తుంది. నార్మల్ ఎండలో పెడితే మనకి ఎందుకు ఇట్లా కలర్ చేంజ్ వస్తుందని అర్థమవుతలేదు. మళ్ళీ నీడలకు షిఫ్ట్ చేద్దామనే ప్లాన్లో ఉన్నాము. అయితే మీ కామెంట్ చేసి చెప్పండి ఎందుకు ఇట్లా జరుగుతుంది అనేది. ఓకే, సో మనం నెక్స్ట్ వచ్చేసి అరటి చెట్టు అనమాట. మీకు అందరికీ తెలుసు అరటి చెట్టు ఎంత మంచి గ్రోత్ ఉందో. అయితే మనము ఒకటి హోమ్ గార్డెన్లో పెట్టినాం అనమాట పెరట్లో, ఒకటేమో టెర్రస్ గార్డెన్ పైన పెట్టినాం అరటి చెట్టు. ఈ టెర్రస్ గార్డెన్ పైన పెట్టిన అరటి చెట్టు ఏదైతే రెడ్ కలర్ అరటి పళ్ళు పూస్తాయి అనమాట. దీనికి సంబంధించి గ్రోత్ చూడండి ఎంత ఫాస్ట్గా ఉందో. మేము తెచ్చినప్పుడు ఎంత చిన్నగా ఉండేది మీరు ప్రీవియస్ వీడియో చూసి మీకు అర్థమవుతుంది. ఇప్పుడు వచ్చేసి మనకు కొత్త కొత్త ఆకులు వచ్చినాయి. ఇంకో కొత్త ఆకు కూడా పెద్దగా అయ్యింది, పెద్దగా అయ్యి ఇది విచ్చుకోబోతుంది. ఇప్పుడు ఈ ఆకు విచ్చుకున్నాక మళ్ళీ దీంట్లో నుంచి కొత్త మొలకు వస్తుంది. చాలా ఫాస్ట్గా అయితే ఉంది గ్రోత్ అరటి చెట్టుది. నెక్స్ట్ వచ్చేసి మనకు మందార చెట్టు అనమాట. మందార చెట్టు కూడా గ్రోత్ బాగానే ఉంది. ఇక మొగ్గ కాస్తుంది చూడండి, మొగ్గలు అయితే కాస్తున్నాయి. ఇంకా నెక్స్ట్ పువ్వులు అయితే వస్తాయి, ఫస్ట్ పువ్వు వస్తాయి ఈ మొగ్గ దీనికి. అయితే మనం చూడొచ్చు ఇక్కడ మనకు వచ్చేసి జామ చెట్టు అనమాట. జామ ఇది హైబ్రిడ్ జామ చెట్టు. అయితే దీంట్లో మనకు మాన్యువల్ పాలినేషన్ చేసినాం అనమాట మేము వీటిని పువ్వులని. అయితే మనకు కాయలు అయితే వస్తున్నాయి. ఇది మనం టెర్రస్ గార్డెన్ మీద ఎటువంటి ప్రాబ్లం లేకుండా పెంచుకోవచ్చు అనమాట. ఇది మనకు ఎక్కువ హైట్ కాదు, 6 ఫీట్ హైట్ అవుతుంది. కొంచెం దీని వెయిట్ ఆపుకొని ఒక కుండీ పెట్టుకొని మనం పెట్టుకున్నట్టయితే మనకు మంచి పండ్లు అయితే ఇస్తుంది. మీరు చూడొచ్చు ఈ ప్రస్తుతము ఇక్కడ ఒక కాయ ఉంది, ఇక్కడ రెండు ఉన్నాయి, ఇక్కడ మళ్ళీ రెండు ఉన్నాయి. ఇంకా మనకు ఫ్లవర్స్ వస్తున్నాయి, ఫ్లవర్స్ రాబోతున్నాయి. ఆ ఫ్లవర్స్ కూడా త్వరలో మనకు పువ్వులు అవుతాయి అనమాట. చూడండి ఇక్కడ చూడొచ్చు మీరు ఫ్లవర్స్, 2 ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఈ విధంగా మనకు ఫ్లవర్స్ అయితే వస్తున్నాయి అనమాట. అయితే మంచి పండ్లు అయితే ఇస్తుంది అనమాట. సో దీన్ని చూసి మేము ఏం చేసినామంటే సరే లెట్స్ గో ఫుల్ ఫ్లెడ్జ్ అని ఏం చేసినామంటే ఇది తీసుకొచ్చినాం అనమాట. ఇంకా జామకాయలు, జామ చెట్లు. ఈ జామ చెట్లు ఇంకా రీపాటింగ్ చేయలేదు. ఈ జామ చెట్లన్నీ ఒక దగ్గర రీపాటింగ్ చేసేసి మేము ఒక జామ తోటలాగా క్రియేట్ చేద్దామని ప్లాన్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంకొక జామ చెట్టు అనమాట. ఇది ఈ జామ చెట్టు మేము తెచ్చినప్పుడు ఎంత ఉంది అంతే సైజు ఉంది, ఇంకా ఏమిటువంటి గ్రోత్ అయితే లేదు. అయితే దీని పక్కకున్నది జాక్ ఫ్రూట్ అనమాట, స్మాల్ జాక్ ఫ్రూట్, చిన్న జాక్ ఫ్రూట్ చెట్టు. అయితే ఇది కొంచెం పెద్దగా అయితే మనం తీసి వేరే పాట్ల రీపాటింగ్ అయితే చేద్దాం. అయితే అదనమాట. నెక్స్ట్ వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ అనమాట. ఈ డ్రాగన్ ఫ్రూట్ ఏదైతే ఉందో ఇది ఫస్ట్ తెచ్చిన కొన్ని వీక్స్ చాలా ఫాస్ట్గా గ్రోత్ ఉంది, తర్వాత సడన్గా గ్రోత్ ఆగిపోయింది. అయితే మనకు ఆన్లైన్లో తీసుకొచ్చినమాట ఈ నెక్స్ట్ పక్కకున్న 3, 1, 2, 3 ఇదైతే మనం నర్సరీలో తీసుకొచ్చినాం. ఈ 3 ఆన్లైన్ తీసుకొచ్చాం. అయితే ఇది అసలు రాదని అనుకున్నాము. అయితే కొత్త చిగురు అయితే వస్తుంది దీనికి, డ్రాగన్ చెట్టుకి మీరు చూడొచ్చు. అయితే ఓకే ఇది బతికే ఉందని మేము కన్ఫర్మ్ చేసుకున్నాం అనమాట చూసి. అయితే నెక్స్ట్ వచ్చేసి హైబ్రిడ్ మామిడి చెట్టు అనమాట. ఇది కూడా హైబ్రిడ్ మామిడి చెట్టు, ఒక 6 ఫీట్ దాకా పెరుగుతుంది, మనకు కాయలు అయితే ఇస్తుంది. అయితే మన పచ్చడి కాయలు ఉపయోగపడే చెట్టు అనమాట, నార్మల్ చెట్టుగా. ఇది మనకు పచ్చడి కాయలుగా ఉపయోగపడే మామిడి చెట్టు. అయితే ఈ మామిడి చెట్టు ఇంకా రీపాటింగ్ చేయలేదు, మేము నిన్న నర్సరీ నుంచి తీసుకొచ్చినాం, ఇప్పుడు రీపాటింగ్ చేద్దాం. నెక్స్ట్ వచ్చేసి ఇది నిమ్మ చెట్టు అనమాట. చూడండి నిమ్మ చెట్టు ఎంత బాగా గ్రో అయిందో, ఇది ఇంకా మంచి గ్రో అవుతుంది. నెక్స్ట్ మనకు వచ్చేసి ఇక్కడ చెర్రీస్ అయితే ఉన్నాయి.
చెర్రీస్ ఫ్రూట్స్ అనమాట, ఫ్రూట్ ప్లాంట్ అనమాట ఇది. ఇది కొంచెం పెద్దగా అయినాక చెర్రీస్ వస్తాయి. ఇది కూడా హైబ్రిడ్ అనమాట. మనకు చిన్న హైట్లు ఉన్నప్పుడు మనకు పండ్లు అవి ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి సపోటా చెట్టు అనమాట. సపోటా చెట్టు కూడా మనకు దీనికి కొంచెం సన్లైట్ ఎక్కువ కావాలి, సన్లైట్లో పెట్టి కానీ వర్షం బాగా పడేటప్పటికి మళ్ళీ ఇక్కడ రావు వాలిపోతావు, చాలా గాలి వచ్చింది అందుకని ఇక్కడ పెట్టడం అయితే జరిగింది అయితే ఇదనమాట. నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర చామంతి మొక్కలు ఉన్నాయి చూడండి, కానీ చామంతి మొక్కలు అనమాట. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే మనకు కూరగాయలకు సంబంధించి పండ్లు అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం కూరగాయలకు సంబంధించిన మొక్కలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక దగ్గర అయితే వేద్దామని ప్లాన్లో ఉన్నాం అనమాట. అయితే మీరు చూడొచ్చు మనకు ఇక్కడ అన్నీ వచ్చేసి వంకాయలు, మీరు ఇందాక చూసిరు కదా అది దాంట్లో ఎక్స్టెన్షన్ అనమాట. ఇది ఒకటి వన్ ఆఫ్ ద టబ్, ఇది వంకాయలు ఇక్కడ పెట్టినాము. నెక్స్ట్ వచ్చేసి గోంగూర, గోంగూర వర్షానికి కొంచెం తట్టుకొని నిలబడ్డది కానీ అక్కడ చూసుకుంటే మనకు కొత్తిమీర అంతా వాలిపోయింది. నెక్స్ట్ వచ్చేసి కంప్లీట్గా స్ట్రాబెర్రీ, ఇదంతా స్ట్రాబెర్రీ అనమాట చూడండి. ఇదంతా టమాటా అనమాట, కంప్లీట్గా టమాటా చూడండి. ఈ టమాటా మొత్తం ఒక గ్రో బ్యాగ్ ఏదైతే ఉందో మనకు పొడుగు గ్రో బ్యాగ్ దాంట్లో వేయడం జరిగింది. ఈ టమాటా గ్రో బ్యాగ్లో వేస్తే మనకేమవుతుందంటే ఒకటేసారి ఎక్కువ టమాటాలు వస్తాయి. అయితే ఎక్కువ టమాటాలు వచ్చిన మనం ఏం చేసుకోవచ్చు అంటే ఒక దగ్గర కోస్తుంటే ఇంకో దగ్గర పూత వస్తుంటుంది, అది టమాటాలు అయ్యేలోపు మనం ఇది యూజ్ చేసుకుంటాం, ఇది యూజ్ అయ్యేలోపు మళ్ళీ అక్కడ కాస్తుంది. అట్లా మనకు ప్రాబ్లం ఉండదు అనమాట. మనం ఏం పెంచినా సరే ఒకటి పెంచితే సరిపోదు, ఒక ఐదు ఆరు పెంచుకోవాలి ఒకటి జాతి గింజని, అప్పుడే మనకు హెల్ప్ అవుతుంది. ఇది వచ్చేసి దొండ చెట్టు అనమాట. దొండ చెట్టు మీరు చూడొచ్చు క్రీపర్ స్టాండ్కి ఎంత బాగా అల్లుకుందో, అయితే పెద్దగా అవుతుంది. మీరు ఫస్ట్ వీడియోలు ఫాలో అయినట్టయితే మీకు తెలుస్తుంది అనమాట ఎంత చిన్నగా ఉన్నప్పుడు తీసుకొచ్చినామో దీన్ని. ఇప్పుడు మంచి పెద్దగా అయింది, పెద్దగా అయింది చెట్టు. ఇప్పుడు ఇంకా కాయలు కూడా కాస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనకి బంతి చెట్టు అనమాట, బంతి చెట్టు ఇవన్నీ. అయితే నెక్స్ట్ వచ్చేసి ఈ చామంతి చెట్టు, మళ్ళీ ఇంత చామంతి చెట్టు. ఇది మల్బరీ ఫ్రూట్ ప్లాంట్ అనమాట, మల్బరీ ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవి వచ్చే ప్లాంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ ఇది ఒక హైబ్రిడ్ మామిడి చెట్టు. ఓకే సో చూద్దాం ఇది ఎట్లా కాస్తుంది. ఇది దీని గ్రోత్ అయితే ఏంత ప్రోగ్రెస్ లేదు కానీ గ్రీన్గానే ఉంది కాబట్టి గ్రోత్ అయితే వస్తుందని మేము అనుకుంటున్నాము, చూద్దాము ఎట్లా ఉంటుందని. అయితే మళ్ళీ మేము చిన్న చిన్న టమాటా చెట్లు అయితే జర్మినేట్ చేసినాము చూడండి. ఈ టమాటా చెట్లు జర్మినేట్ చేసినాం కదా, వీటిని కొంచెం పెద్దగా అయినాక తీసి మళ్ళీ ఇక్కడ రీపాటింగ్ అయితే చేస్తాం అనమాట. ఇక్కడ మళ్ళీ మనకు టమాటాలు వస్తాయి. ఇది మీకు అందరికీ తెలుసు వామాకు, వామాకు ఇది ఆయుర్వేదంలో ఎక్కువ యూజ్ చేస్తారు పిల్లలకు కడుపు నొప్పి కానీ లేకపోతే ఏదైనా వచ్చినప్పుడు ఇది కాచుకొని తాగడం అయితే జరుగుతుంది, అప్పుడు మనకు రిలీఫ్ అనేది ఉంటుందన్నమాట. అయితే నెక్స్ట్ వచ్చేసి మనకు తమలపాకు చెట్టు అనమాట. ఇది కొంచెం ఉరిగింది తమలపాకు చెట్టు చూడండి. తమలపాకు చెట్టు ఈ విధంగా మనకు క్రీపర్ స్టాండ్ మీద అయితే పారుతుంది. నెక్స్ట్ మిరపకాయలు అనమాట, ఇవి కొన్ని మిరపకాయలు అక్కడ కొన్ని మిరపకాయల చెట్లు అయితే ఉన్నాయి, ఇవి కూడా బాగానే వస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి బెండకాయ చెట్టు అనమాట, అక్కడ ఉన్నాయి మీ గ్రో బ్యాగ్లో చూడొచ్చు అక్కడ ఉన్నాయి బెండకాయ చెట్టు. ఇది వచ్చేసి బంతి చెట్టు, మనకు ఫ్లవర్స్ ఇస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. అయితే ఇప్పుడు ప్రస్తుతం గార్డెన్ స్టేటస్ ఇది అనమాట. ఇంకా మొత్తం రీపాటింగ్ చేసినాక మళ్ళీ ఒకసారి కంప్లీట్ వీడియో అయితే పెడతాను. ఫస్ట్ టైం మా ఛానల్కి వచ్చినట్టయితే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. లైక్ చేసినట్టయితే మంచి మంచి వీడియోస్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.